ఆసియాలోని అతిపెద్ద రెండో చర్చిగా పేరొందిన మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలోకి ప్రవేశించే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్చి నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఏసయ్య భక్తులు తరలి వస్తున్నారు. చర్చికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మెదక్ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాటికన్ సిటీలో జరిగే తరహాలోనే ఇక్కడ కూడా క్రిస్మస్ వేడుక జరుగుతూ ఉంటాయి. ఉదయం ప్రాతకాలంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు కొనసాగుతుంటాయి. భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఆ భక్తులంతా కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఉదయం మబ్బున 4 గంటలకు ప్రాంతంలో బయలుదేరి మెదక్ దేవాలయం రావడం జరిగింది. మొదటగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. ఈ యొక్క క్రిస్మస్ దేవ ఆరాధన నవంబర్ 25 నుండి మొదలై డిసెంబర్ 25 వరకు నెల రోజుల మట్టుకు ఇది యొక్క ఆరాధన జరుగుతూ ఉంటాయి. ఈ నెల రోజులలో గంభీరంగా దేవుని యొక్క పాటలు పాడుతూ వాక్యాలు చదువుతూ ఈ యొక్క 25వ తారీఖు నాడు యేసుక్రీస్తు పుట్టిన దినంగా జరపడం జరుగుతుంది. ఇది ప్రపంచ దేశాల్లో చాలా ఎత్తున గంభీరంగా జరుగుతుంటుంది. ఈ దక్షిణ ఇండియా సంఘంలో మెదక్ అధ్యక్షంలో అతిపెద్ద దేవాలయము. ఈ దేవాలయంలో ఇంచుమించు 6 నుంచి 10 లక్షల మంది పండుగను జరుపుకుంటారు. ఇక్కడ ఇంచు 25,000 మంది కూర్చుండి ఒకేసారి సామర్థ్యం గల మహాదేవాలయం ఇది. ఈ పండుగను చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటారు. క్రిస్మస్ మేము మాట్లాడుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ మొదటి ఆరాధనకు 4 గంటకే స్టార్ట్ అవుతుంది. మేము 4 గంటల వరకు మేము ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడికి ఈ మందిరంలో మేము పాల్గొనాలని, ప్రార్థనలో పాల్గొనాలని ఆశించి పొద్దున్నే చలిని అని దేని లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొంటాం. మేము క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ ఉదయం 5 o'clock వచ్చాము. మేము మన బిషప్ అయ్య గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు మనకి. అందరూ చాలా సంతోషంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. క్రిస్మస్ వేడుక ఎలా జరుపుకుంటున్నారు? మనం చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. వీఆర్ గ్లాడ్ టు ప్రజెంట్ హియర్ మెదక్ చర్చ్. చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా పాల్గొంటున్నారు. ప్రికాషన్స్ కూడా బాగా తీసుకుంటున్నారు కరోనా వల్ల. క్రిస్మస్ వేడుక ఎలా జరుపుకుంటున్నారు? దట్స్ ద సేమ్ ఫీలింగ్ వీ డు హ్యావ్. We are feeling very happy to present here. నిన్నటి ఇక్కడ ప్రాంతం చేరుకున్న భక్తులు ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈరోజు సాయంత్రం వరకు భారీగా ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 3 రోజుల పాటు ఈ క్రిస్మస్ వేడుక జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం వరకు ఈ వేడుక జరుగుతాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు డయాసిస్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి దీంతో పాటుగా పోలీసులు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వరుసగా కనిపిస్తుంది. భారీగా భక్తులైతే ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలు పాల్గొంటున్నారు. మెదకు అంతా కూడా ఆహ్లాదకర వాతావరణంలో యేసుక్రీస్తు నామంతో మారుమవుతోంది. మెదక్ చర్చి నుండి విష్ణు టీవీ5.